బాధ్యతకరైన పౌరుడి మీద బాధ్యత మర్చిపోయి ఇవాల అనరాని మాటలు అని కొట్టి నువ్వు ఎవడి చెప్పుకుంటావో చెప్పుకోపో అనే అహంకారపు అహంకారపూరితంగా ప్రవర్తించిన సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మేము. వాళ్ళు అనుకుంటారు ఈ ధర్నా ఇవాడితో ముగిసేది కాదు, ఈ ధర్నా సిఐని సస్పెండ్ చేసేంత వరకు మా నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక కళ్ళు నెత్తికెక్కి ఆ అధికారాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే నిన్ను గద్దెదించేంత వరకు మా ఉద్యమం ఆకుండా పోరాటం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి మొన్ననే మన ఎన్నికలలో ఆనాడు మీకు ధైర్యం చెప్పి మీకు అండగా ఉన్న నాయకులంతా కూడా వచ్చారు. వాస్తవం ఇది రాత్రి 10:30 ఓ చిన్నపాటి ధర్నా చేసి మన డిమాండ్ని ప్రభుత్వానికి నివేదిద్దాం, ఒకవేళ కనుక పెడచెవిన పెట్టి పట్టించుకోకపోతే సంగతి ఏందో చూపిద్దామని చెప్పి ఈ ధర్నా పెట్టినాం. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు భిక్షపతి గారికి, ధర్మారావు గారికి, బొడిగే శోభ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, శ్రీధర్ గారు.